రేపు జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పెద్దపురం రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అందరూ సహకరించాలని ఎస్పీ సూచించారు. ఇనిషియల్ కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర నుంచి మీ సంతకం పెట్టించుకుంటారు. రౌండ్ రౌండ్ కి సంతకం పెట్టించుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ ముందు ఇనిషియల్ కౌంటింగ్ ఉందా? పోస్టల్ బ్యాలెట్ ముందు. ఓకే, ఇక్కడ ఆరోగ్య టేబుల్ సంతకం ఉంటుందన్నమాట. కౌంటింగ్ ఏజెన్సీ సంతకం పెట్టించుకోండి మీరు. ఓకే, అంతా బాగానే ఉంది అని చెప్పి తర్వాత ఇనిషియల్ కౌంటింగ్ ఉన్నాయనుకోండి, అవి నాలుగు టేబుల్స్కి వెళ్తే ఒక టేబుల్ చేస్తున్నా. సో మీరు మీ టేబుల్కి వస్తాయి. సో ఈ టేబుల్కి వచ్చిన తర్వాత అక్కడ సంతకం హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మనకి ఇక్కడ రూరల్ పార్ట్ ఆఫ్ ది డిస్టిక్ లో రెండు లొకేషన్స్ రాజమండ్రి ఏరియాలో టూ లొకేషన్స్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్. రూరల్ పార్ట్ లో ఉన్న 10 లొకేషన్స్ లో తగినంత బందోబస్తు అరేంజ్మెంట్స్, అలాగనే జిల్లా యంత్రాంగంతో కలిపి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్ తో మనకు ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రోజు సామర్లకోట ఈ కౌంటింగ్ చేసినట్టు కొన్ని కొన్ని ఎక్కడైనా ఈ బ్యారికేడ్ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే అవి కూడా ఆర్డీఓ అలాగే టెన్ అనుకోవాలి, టెన్ టేబుల్స్. అందులో ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారు మీరు? ఫస్ట్ రూమ్ లోకి వచ్చిన వెంటనే చేస్తారు ఏంటి? పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ముందు ఇనిషియల్ కౌంటింగ్ ఉందా? నమస్కారం. కాన్సల్